హాయ్ నరసింహ గారు హాయ్ మేడం సో స్పార్క్ ఎప్పుడు వచ్చారు స్పార్క్ కి నేను జాయిన్ అయ్యి 2 మంత్స్ అవుతుంది మేడం జాయిన్ అయ్యి 2 మంత్స్ అంటే ఇంకా 5 డేస్ లో కంప్లీట్ అవుతుంది 5 డేస్ ఉంది ఇంకా యా ఇంకా 5 డేస్ యా సో డైట్ ఎలా అనిపిస్తుంది డైట్ ఏం ఇబ్బంది ఏమీ అనిపిస్తలేదు మేడం బ్లడ్ టెస్ట్ చేయించుకొని జాయిన్ అయ్యారా ఆ ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను నాకు బి12 డిఫిషియన్సీ ఉంది సో ఇప్పుడు మళ్ళీ చేయించుకున్నాను సో అది ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ అయ్యింది ఇంప్రూవ్ అయింది సో జస్ట్ ఫస్ట్ వన్ వీక్ కొంచెం క్రేవింగ్స్ అయిండి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అంత తర్వాత ఏమ క్రేవింగ్స్ ఏంటి ఏం తినాలనిపించింది అంటే యాక్చువల్ నాకు రోడ్ సైడ్ ఫుడ్ అది స్ట్రీట్ ఫుడ్ అది ఇప్పుడు తినొచ్చు యా మెయింటెనెన్స్ లో ఫోర్ డేస్ సే నేను రిస్ట్రిక్ట్ చేసేది అది మీ కోసమే నా కోసమే కాదు మెన్స్ మెయింటెనెన్స్ లో కూడా రైస్ ఉంటదండి హవ్ అ సూప్ బౌల్ రైస్ బట్ హెల్దీ జ్యూస్ అనేది నేను అసలు అది అసలు ఆపను ఓకే నైట్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాను మీరు మెయింటెనెన్స్లో మీ త్రీ డేస్లో మీరు బిర్యానీలు తినండి చికెన్ తినండి మటన్ తినండి అది నా నోట్తో నేను చెప్పలేక మీరు అంటే మీన్స్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ఎంజాయ్ ఇఫ్ ఆర్ ఇన్ ద డైట్ యూ నీడ్ టు బీ రిస్ట్రిక్టెడ్ అంటే కొన్ని ఇన్ఫ్లమేషన్స్ తగ్గాలి నాన్ వెజ్ వల్ల పెద్ద బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ తగ్గవు అలా అని నేను నా నేను నాన్ వెజిటేరియన్నే నేను నాన్ వెజ్ ఫ్యాన్నే బట్ వీ నీడ్ టు రిస్ట్రిక్ట్ సమ్ డేస్ ఫర్ అవర్ హెల్త్

ఆకలి వేస్తే గా ఆడియో ఉంటుంది ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళైనా నేను టిప్స్లో కూడా చెప్తాను కావాలంటే ఇంట్లో ఉండి చేసేవాళ్ళు అవి తీసుకోవచ్చు అంటే ఆ డేట్స్ సరిపోతే టూ డేట్స్లో మంచి క్యాలరీ కౌంటే ఉంటుంది అంటే నేను మరీ ని స్వైప్ అప్ చేయలేను నైట్ టైమే నేను యాక్చువల్గా నేను స్లీప్ మీదే వర్క్ చేస్తాను హార్మోన్స్ మీద బాడీ ఇన్ఫ్లమేషన్ మీద విటమిన్స్ మినరల్స్ మీదే వర్క్ చేస్తాను రాదర్ దాన్ అంటే డ్రాస్టిక్ చేంజా అంటే ఎవరు బిఎంఆర్ని బట్టి వాళ్ళకి తగ్గుతారు ఇప్పుడు నేనే ఫైవ్ ఫైవ్ నేను హండ్రెడ్ కేజెస్ ఉంటే మంత్లీ ఫోర్ టు ఫైవ్ కేజెస్ తగ్గుతాను ఎయిటీ కేజెస్ ఉంటే త్రీ టు ఫైవ్ కేజెస్ తగ్గుతాను నా హైట్కి సెవెంటీ కేజెస్ ఉంటే త్రీ కేజెసే తగ్గుతాను సిక్స్టీ ఫైవ్ కేజెస్ ఉంటే మంత్కి ఒక కేజీ తగ్గటం కూడా కష్టం మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే మనం బాగా ఖర్చు పెట్టుకోగలం అదే రూల్ ఇక్కడ కూడా సో ఓబెస్ ఉండే వాళ్ళు ఎక్కువ తగ్గుతారు మీరు ఎంత తగ్గారు గారు నేను ఫిఫ్టీన్ పాయింట్ త్రీ తగ్గాను ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఓకే ఫస్ట్ మంత్ ఎంత తగ్గారు నేను ఎంత చెప్పాను మీకు తగ్గుతారు నాకు టెన్ కేజెస్ అన్నారు సిక్స్ టు టెన్ కేజెస్ అని అన్నారు టూ మంత్స్ లో టూ మంత్స్ లో సో ఫస్ట్ మంత్ లో టెన్ కేజెస్ తగ్గాను సెకండ్ మంత్ లో ఫైవ్ కేజెస్ సో ఫస్ట్ మంతే ఎక్కువ తగ్గారు కాబట్టి వాటర్ టెన్షన్ అంతా అక్కడే పోయింది కాబట్టి తర్వాత అంతా ఫ్యాట్ రిడక్షన్ ఉంది కాబట్టి టూ మంత్స్లో ఎంత యావరేజ్ వెయిట్ లాస్ అవుతుందో ఐ గివ్ ద రఫ్ ఎస్టిమేషన్ కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి బాగానే రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ రాని వాళ్ళు ఆ లోపలే ఫిఫ్టీన్ కేజెస్ వచ్చింది కదా నరసింహ గారికి అని అందరికీ రావాలని రూల్ లేదు మ్యాక్సిమమ్ అందరికి వస్తుంది నాకు తెలిసి బాగా చేసే వాళ్ళకి అందరికీ బాగానే వస్తుంది డెఫినెట్గా వస్తుంది ఇప్పుడు ఇందాక కూడా వచ్చారు అనుకుంటా దే హీ దే ఆర్ ఇన్ ద లోయర్ బిఎంఐ వాళ్ళు లెవెన్ కేజెస్ తగ్గారు ఎవ్రీబడి కాన్ గివ్ టెస్ట్ మోనియల్ థ్యాంక్స్ ఫర్ యువర్ టెస్ట్ మోనియల్ నర్సి ఐ ఫీల్ సెలబ్రిటీస్ ఏ కాదు మనం కూడా మనం కూడా ఆర్ హ్యూమన్ వీ నీ టు అంటే రాంగా రైటా కాదు కెమెరా ముందుకు ఎవరు రావాలి అన్న నా వెయిట్లో తగ్గిన వాళ్ళు వచ్చి మాకు టెస్ట్ మోనియల్ ఇవ్వచ్చు ఇంకేమన్నా మీకేమన్నా నా డైట్లో డిస్కంఫర్ట్ నిద్ర రాకపోవటం లేదు మేడం ఇంకా ఇంతకుముందు నాకు లెవెన్ లెవెన్ థర్టీ వరకు పడుకునేవాడిని కానీ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి నైన్ థర్టీ టెన్ కి పడుకుంటున్నాను నాకు ఆ టైం స్లీప్ అవుతుంది స్లీప్ వస్తుంది సో మెగ్నీషియం అనేది డైట్ లో యాడ్ చేస్తాను కొంతమందికి యాడ్ చేసినా నిద్ర రాకపోవచ్చు కొంతమందికి స్పెషల్ ఇంట్రెస్ట్ వస్తుంది మార్నింగ్ లేస్తే తగ్గుతారు లేకపోతే తగ్గము మార్నింగ్ చూసుకోవడానికి నేను స్లీప్ కరెక్ట్గా నిద్రపోవాలి అని చెప్తాను కాబట్టి స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా రోజు వెయిట్ చూసుకోవటం వల్ల కూడా రావచ్చు అంటే నాకు ఫస్ట్ ఆ టైం పడుకోవాలని ట్రై చేసేవాడి కానీ తర్వాత తర్వాత అది అలవాటు అయిపోయి ఆ టైంకి పొద్దున్న ఎన్ని పొద్దున్న సిక్స్ కి మిల్క్ వస్తుంది కాఫీ టీలు తాగారా ఏం తాగలేదు గ్రీన్ టీ తాగారా ఒకసారి తాగాలి ఒకసారి సో ఆ ప్లేస్ లో నేను ఫ్రూట్ చెప్తాను ఫ్రూట్ తిన్నారా తిన్నాను ఓకే మీ వర్క్ కి ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా లేదు మేడం అన్నీ ప్యాక్ చేసి మీ వైఫ్ మీ చేసే వైఫ్కే పనెక్కువ యాక్చువల్ తనకి మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు తను ఇక్కడ తీసుకోవడం కారణం తనే ఉంటారు అవునా తను మీ వీడియోస్ అవి చూసి ఇది ఇక్కడ తీసుకొచ్చింది ఎక్కువ ఎక్కువ లేడీస్ నా నా కనెక్ట్ అవుతారు అంటే నేను ట్రై చేసాను ముందు కానీ ఒక టూ డేస్ తగ్గితే మళ్ళీ త్రీ కేజ్ పెరగడం అట్లాంటివి ఉండేది కానీ మళ్ళీ తర్వాత బ్రేక్ అయిపోవడం ఉండేది సో మీ దగ్గర డైలీ మానిటరింగ్ అది ఉంది సో తర్వాత డైలీ డైలీ కనిపిస్తున్నారు అది మోటివేషన్ కింద మోటివేషన్ మీ వెయింగ్ మిషన్ ఇచ్చింది మేము మానిటరింగ్ అంటే వెయిట్ తగ్గేదాన్ని బట్టి నెక్స్ట్ వీక్ క్యాలరీస్ క్యాలకులేట్ చేసి మాత్రమే నేను హెల్ప్ చేశాను కూరగాయలు కట్ చేసింది కుక్ చేసింది టైం ప్రకారం పంపించింది మీ వైఫే యువర్ వైఫ్ యూ యూనీ టు థ్యాంక్ యువర్ వైఫ్ అందరినీ ఉమెన్ అన్నా ఇంట్లో కనీసం పో మీ పోగడాలి ఉమెన్ అట్లీస్ట్ హోమ్ మినిస్టర్ కాబట్టి యూ యూనీ టు థ్యాంక్ దెమ్

సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి